सर सो हम आगे एग्जाम सेकंड डे कंप्लीट थर्ड सेम फोर्थ सेम सिक्स्थ सेम सॉरी फोर्थ सेम फोर्थ सेम अकाउंटिंग सो अकाउंटिंग फॉर सर्विसेज ऑर्गेनाइजेशन लो अकाउंटिंग फॉर सर्विसेज ऑर्गेनाइजेशन लो फोर्थ सेम सेकंड डे कंप्लीट सो अकाउंट्स के संबंधी इंतमुंदु बैंक अकाउंट्स నేర్చుకున్నాం ఇప్పుడు ఏంటంటే బీమా కంపెనీ అకౌంట్స్ ఇది ఫోర్త్ యూనిట్ ఇది బీమా కంపెనీ అకౌంట్స్ చెప్పండి బీమా కంపెనీకి సంబంధించి బీమా అనేది మనం గుర్తురావాల్సినటువంటి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో బీమా కంపెనీలో ఆర్జించిన ప్రీమియం ఎంత ఆర్జించిన ప్రీమియం ఎంత బీమా నిర్వహణ వ్యయాలను ఎలా ఖర్చు పెట్టుకున్నారు ఇతర ఆదాయాలు ఎలా వస్తున్నాయి సో భవిష్యత్తులో వినియోగదారులు నిర్వహణ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు సో వీటన్నిటిని మనం ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎటువంటి ఖర్చు పెడుతున్నారు ఎటువంటి కమిషన్ వస్తుంది ఎటువంటి ప్రీమియంలు వస్తున్నాయి సో ఎటువంటి క్లైమ్లు వస్తున్నాయి అంటే చెల్లించిన ప్రతిఫలాలకు ఎటువంటి క్లైమ్లు వస్తున్నాయి మిగిలిన సొమ్ముని ఏం చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో ఎలాగ షేర్ హోల్డర్స్ అవుతున్నారు ఇది అనలైజేషన్ చేసుకోవడానికి బీమా కంపెనీకి ఒక స్కోప్ ఉన్న క్యాంపస్లో స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనమాట ఇది సో ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన సమ్మిది సో మనకి ఏమి ఇచ్చారు బీమా కంపెనీ వాళ్ళ గురించి మనకి బీమా కంపెనీ ఎలాగ యూటిలైజ్ చేసుకుంటారో దాని యొక్క రెవెన్యూ ఖాతాలని రెవెన్యూ ఖాతా చేసినప్పుడు ఆస్తి ప్రాపర్టీని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి సో చెల్లించిన వడ్డీని డివిడెండ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి సో ఇలాంటి అనలైజేషన్లో మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే ముందు సమ్ చదువుకుందాం సో ఏంటి 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి ఈ క్రింది వివరాల నుండి స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి రెవెన్యూ ఖాతాను మరియు శాసనాత్మక నమోదుతో తయారైంది మనం రెవెన్యూ ఖాతాను తయారు చేయాలి 31/3/2016 సంవత్సరానికి రెవెన్యూ ఖాతా చేయాలంటే మనకి షెడ్యూల్ 4 ఉంటాయి షెడ్యూల్ 4స్ ఉంటాయి షెడ్యూల్ 4లు ఏంటి షెడ్యూల్ 1 మనం ఏం చేస్తాం అంటే ప్రీమియంకి సంబంధించి అంటే ఇది ఎవరిది రెవెన్యూ ఖాతా ఎవరిదని చెప్పాం మనం ఎవరిదని చెప్పాం స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళది స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ యొక్క ప్రీమియంలు ఏమేమి చెల్లించారు అనేది షెడ్యూల్ 1లో చూపిస్తాం సో షెడ్యూల్ 2లో ఏం చూపిస్తాం అంటే వీళ్ళు ఏమైనా చెల్లించిన కమిషన్లు ఉంటే ఆ కమిషన్కి సంబంధించి షెడ్యూల్ 2లో చూపిస్తాం షెడ్యూల్ 3లో ఏంటంటే వీళ్ళు నిర్వహణ ఖర్చులు అన్నింటినీ సో ఎన్ని ఖర్చులు అయితే పెట్టారో అన్ని ఖర్చులు షెడ్యూల్ 3లో చూపిస్తాం షెడ్యూల్ 4లో ఏంటంటే వీళ్ళు చెల్లించిన ప్రతిఫలాలు ఏమైనా ఉన్నాయా అంటే మరణ క్లైమ్స్ కానీ సో మరణానికి సంబంధించిన క్లైమ్స్ కానీ ఒకవేళ గడువు తీరి తీరిపోయిన తర్వాత ఇచ్చే క్లైమ్స్ కానీ వార్షిక చెల్లింపులు కానీ సో వీళ్ళు వదులుకుంటారు కొన్ని అమౌంట్ వదులుకోలు అంటారు దాన్ని సో అలాంటి వదులుకునే అమౌంట్లు ఏమైనా ఉన్నాయా సో ప్రీమియం తగ్గించినప్పుడు బోనస్లు ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాటిని అన్నింటినీ షెడ్యూల్ 4లో చూపిస్తాం ఆ 4 షెడ్యూల్ని ఇక్కడ పేస్ చేసుకుంటే రెవెన్యూ ఖాతాలో మనం చూపిస్తాం సో అది 1, 2, 3, 4, 5 అలాగే ఏబీసీ కింద చూపిస్తాం మిగిలి ఎలా మిగిలిందో మనం అనలైజేషన్ చేసి చూపిస్తాం సో ఇది ఎవరికి సంబంధించిందని చెప్పాను స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి రెవెన్యూ ఖాతాను మరియు శాసనాత్మక నమూనాలతో సో తయారు చేయండి అన్నాడు సో మరణాల ద్వారా చెల్లించిన క్లైమ్లు 1,42,000 గడువు తీరడంతో ద్వారా చెల్లించిన క్లైమ్లు 70,200 ప్రీమియంలు 14,12,100 వార్షిక చెల్లింపులు ప్రతిఫలాలు 1,64,000 చెల్లించిన వార్షికాలు 1,06,900 నగదు రూపంలో చెల్లించిన బోనసులు 4,08,000 నిర్వహణ ఖర్చులు 63,800 కమిషన్ 19,140 వడ్డీ డివిడెండ్లు అద్దె నికరం 1,95,700 మూలధనంలో తగ్గించిన ఆదాయ పన్ను 12,400 వదులుకోళ్ళు 26,300 ప్రీమియం తగ్గింపుగా వచ్చిన బోనసు 1,800 సో వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటాదారులకు చెల్లించిన డివిడెండ్లు 9,000 సంవత్సర ప్రారంభంలో జీవిత బీమా నిధి 30,45,000 మరణం ద్వారా చెల్లించిన క్లైమ్లు సంవత్సరం ప్రారంభం నిల్వ 22,000 మరణాలు చెల్లించిన సంవత్సరం ద్వారా ముగింపు నిల్వ 16,000 సో దీన్ని ఆల్రెడీ ఇచ్చాడు అంటే ఎవరైతే చనిపోతారో అంటే మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కొన్ని డెత్లు ఉంటాయి ఆ డెత్లకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి అనలైజేషన్ చేస్తారంట వాళ్ళకి అంటే ప్రారంభం అకడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఎంత మరణాలు ఉన్నాయో ఆ ప్రారంభం ఇచ్చాడు సో ఎండింగ్లోకి వచ్చేసరికి ముగింపు నెలలు ఇచ్చాడు మనం యాక్చువల్లీ ఈ లెక్కన మనం ఏం చేయాలంటే ముందు పిల్లలు కూర్చుంటారు కాబట్టి ఆ పిల్లలు చదువుతారు మనం
विनी एक्सप्लेनेशन अभी सिस्टम इप्ड ऑनलाइन क्लासेस प्रोसेस एला सो आने मनमे चलो सो आखन मनमे चलवाले आखन चवन तरह दाखिल सोल्यूशन मनमे बोर्ड मैद एक्सप्लेनेशन अभी मैं पैस्थिंद करोना वाल मन एम चेयर लेकिन सो सो अभी डिस्टर्बे सॉरी सो कंटिन्यूशन ओके सो मन चली स्टार इंश्योरेंस कंपनी या रेवेन्यू खाता तैयार सो शासनात्मक शेड्यूल्स फोर शेड्यूल्स फर्स्ट आर्थिक निवेदिक संबंधी शेड्यूल्स मन इंप्लीमेंट शेड्यूल वन प्रीमियम संबंधी शेड्यूल टू कमीशन संबंधी शेड्यूल थ्री నిర్వహణ వ్యయాలకు సంబంధించింది షెడ్యూల్ 4 చెల్లించిన ప్రతిఫలాలు సో దీనికి షెడ్యూల్ ప్రకారం చేస్తాం ఇక్కడ ప్రస్తుత సంవత్సరం గత సంవత్సరం తీసుకుంటాం సో ఫస్ట్ ఏమైంది షెడ్యూల్ 1 ప్రీమియం తీసుకున్నాం షెడ్యూల్ 1 లో ప్రీమియం డైరెక్ట్ ఇచ్చారు మొత్తం ప్రీమియం సంవత్సరాల ప్రీమియం అని చెప్పి 14,12,000 అందించారు దాన్ని డైరెక్ట్ చేసుకున్నాం గత సంవత్సరం సంబంధించి ఏమీ లేదు ఒకటి డాష్ చేసి పెట్టాం దాన్ని డైరెక్ట్గా మొత్తం కింద తీసుకున్నాం अंत षेड्यूल वन प्रीमियम मोतम पदनाल 12,100 अमौंट वेरे अगर प्रीमियम चल प्रारंभ मुगि प्रारंभ मुगि प्रारंभ रिमेनिंग अमौंट अला इक्ले मुगि कल सो प्रारंभ सारी प्रारंभ मुगि कल अला सो अला चल प्रतिफल पेटी सो नेक्स्ट षेड्यूल टू कमीशन कमीशन षेड्यूल टू चल कमीशन पंद्रह आ षड्यूल कमीशन अब मतलब रास्कनी सो एंत पंद्रह गत संवर वा अभी षड्यूल टू कमीशन संबंधी चल कमीशन मतलब पंद्रह अटे मुफे मारचि रुपये संवसरा स्टार इंश्योरेंस कंपनी या रेवेन्यू खाता तैयार उपयोगपड़ा आ रेवेन्यू खाता संबंधी षेड्यूल टू सो शासनात्मक षेड्यूल तैयार षेड्यूल टू कमीशन मतलब चलो अकाडमिक इयर 19,140 डैरक्टा मूड षेड्यूल थ्री एंटे निर्वहण व्यय सो इन षेड्यूल थ्री निर्वहण व्यय मेनेजमेंट खर्च में 63,800 सो 63,800 మొత్తం ఖర్చులను చూపిస్తాం గత సంవత్సరం ఏమీ లేదు కాబట్టి మనం ఏం చేయలేం ఉంటే మనం తీసుకుంటాం లేకపోతే మనం ఏం చేయలేం సో మేనేజ్మెంట్ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 63,800 ప్రస్తుత సంవత్సర ఖర్చులు తీసుకున్న గత సంవత్సరం లేవు చేసాం సో ఇది నిర్వహణ వ్యయం షెడ్యూల్ 3 షెడ్యూల్ 4 వచ్చేసరికి చెల్లించిన ప్రతిఫలాలు ఇదే జాగ్రత్తగా అవసరం షెడ్యూల్ 1 2 3 లో పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కానీ షెడ్యూల్ 4 లో కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇది చెల్లించిన ప్రతిఫలాలు తీసుకుంటాం అంటే ఇక్కడ మరణ క్లైమ్లు కానీ క్లైమ్ల చెల్లింపులు కానీ సో మనకి ఇక్కడ ఏమైనా వదులుకున్నా వార్షిక చెల్లింపులు చేసినా గడువు తేదీ తీరిన క్లైమ్లు ఉన్నా సో ప్రీమియం తగ్గింపులకి ఏమైనా బోనస్ ఇచ్చినా ఇలాంటి వాటిని అన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అదే చెల్లించిన ప్రతిఫలాలు అంటే ఈ స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమేమి వదులుకుంటారు ఏమేమి పేమెంట్ చేస్తున్నారు అతన్ని మాత్రమే పరిగణన తీసుకున్నాం ఇది షెడ్యూల్ 4 అన్న సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మరణ క్లైమ్లు వాడే చేశాడు 1,36,000 ఇచ్చాడు ఆ 1,36,000 మనం ఎంత చేశాడు క్లైమ్ చెల్లింపులు చేశాడంట 1,42,000 ఈ మరణ క్లైమ్లు ఎలా వచ్చింది మనం చిన్న ఇక్కడ ఇంటికి ఇంప్లిమెంట్ చేసి చూపిద్దాం మరణ క్లైమ్ చెల్లింపులు ఎంత ఇచ్చాడు 1,42,000 ఇచ్చాడు డైరెక్ట్గా 1,42,000 తీసుకున్నాం సో దాని గురించి వాడేంటి మరణాల క్లైమ్లు ప్రారంభించాడు ముగింపించాడు ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ క్లైమ్ చెల్లింపుకి ప్రారంభమేమో తీసేయండి ముగింపు కావాలి ప్రారంభాన్ని ఇచ్చాడు 22,00,000 ఇచ్చాడు 2009 అవుట్ స్టాండింగ్ ఆన్ 2009 అని రాసుకోండి అప్పుడు ఏమవుతుందంటే దీన్ని మైనస్ చేయండి మైనస్ చేస్తే ఎంత వచ్చింది 1,20,000 వచ్చింది దానికి యాడ్ చేయండి ఏం యాడ్ చేయాలి అవుట్ స్టాండింగ్ ఆన్ 31st March 2010 ఇది ముగింపు కాబట్టి దీన్ని యాడ్ చేస్తాం 16,000 యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది 1,36,000 చూడండి మరణాల క్లైమ్ ఎంత వచ్చింది డైరెక్ట్గా 1,36,000 ఈ 1,36,000 ఎలా వచ్చింది అనేది చిన్న చిన్న మోటివేషన్ ద్వారా మనం చెప్పాము అంటే చిన్న క్యాల్కులేషన్ సింపుల్ క్యాల్కులేషన్ నెక్స్ట్ ఇంకేం చెల్లించారు ఈ స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంకేం చెల్లించారు అవన్నీ ఇక్కడ తీసుకోవాలి
గడుతీరిన క్లైమ్ చెల్లించారంటే ఎంత 70,200 డైరెక్ట్ గా తీసుకున్నాం. నెక్స్ట్ వార్షిక చెల్లింపులు చేశారు 1,06,900 దాన్ని డైరెక్ట్ గా తీసుకున్నాం. వదులుకోళ్ళు వదులుకున్నారు కొంత అమౌంట్ ఉంది ఎంత 26,300 వదులుకోళ్ళు అమౌంట్ ఉంది ఆ అమౌంట్ని కూడా ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రీమియంలు తగ్గింపుగా బోనస్లు ఎంత 1,800 దాన్ని డైరెక్ట్ గా తీసుకున్నాం. సో 1,36,000కి ఈ 4 రకాల అమౌంట్ని యాడ్ చేస్తే 2,43,40,200 వచ్చింది. 3,40,200 వచ్చింది ఇది మొత్తం. అంటే షెడ్యూల్ 4 అయిపోయింది. అంటే షెడ్యూల్ 1 ప్రీమియం సంబంధించి తీసుకున్నాం, షెడ్యూల్ 2 కమిషన్కి సంబంధించి తీసుకున్నాం, షెడ్యూల్ 3 నిర్వహణ వ్యయాలకు సంబంధించి తీసుకున్నాం, షెడ్యూల్ 4 వచ్చేసరికి చెల్లించిన ప్రతిఫలాలు తీసుకున్నాం. సో ఈ 4 షెడ్యూల్స్ అయిపోయింది. సాధారణమైన షెడ్యూల్స్ మనం క్యాల్కులేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే రెవెన్యూ ఖాతా. రెవెన్యూ ఖాతాలో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆర్జించిన ప్రీమియం నికరం ఎంత వచ్చింది. అంటే షెడ్యూల్ 1లో ప్రీమియం వచ్చింది డైరెక్ట్గా అక్కడ మనం క్యాల్కులేట్ చేసిన అమౌంట్. ఇక్కడ షెడ్యూల్లో షెడ్యూల్ 1 అనేసి ప్రస్తుతానికే కాబట్టి డైరెక్ట్గా 14,12,100 డైరెక్ట్గా పే చేసేసుకోవచ్చు. సో వీటికి పెట్టుబడులు ఉండే ఆదాయాలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం. అలాంటి ఆదాయాలు ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు, యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు వడ్డీ డివిడెండు అదే వీటిల్లో మనం క్యాల్కులేట్ చేస్తే అందులో ఇచ్చిన అమౌంట్ని యాడ్ చేసుకుంటే 1,95,700 వచ్చింది డైరెక్ట్ చేసుకున్నాం. ఇతర ఆదాయాల్లో ఆమోదించిన వార్షిక ప్రతిఫలాలు ఇచ్చాడు 1,64,000 ఇచ్చాడు. సో దాన్ని కూడా యాడ్ చేసి చూపించాం. మొత్తం ఏ ఎంత చూపిస్తాం, ఈ 3 యాడ్ చేస్తే మొత్తం ఏ. అలాగే యాడ్ చేస్తే ఎంత వచ్చింది అమౌంట్, 17,71,800 వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కమిషన్ షెడ్యూల్ 2 డైరెక్ట్ చేసుకుంటాం. కమిషన్ షెడ్యూల్ 2లో ఎంత మనం క్యాల్కులేట్ చేసిన అమౌంట్ 19,140 దాన్ని డైరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తాం. నెక్స్ట్ షెడ్యూల్ 3లోకి బీమా వ్యాపార నిర్వహణ వేయాలంట. సో బీమాకి సంబంధించిన వేయాలి, ఎటువంటి వ్యాపార నిర్వహణ వేయాలి ఏదైతే షెడ్యూల్ నిర్వహణలో డైరెక్ట్ మేనేజ్మెంట్ ఖర్చులు ఒకటే ఇచ్చాడు కాబట్టి 63,800 వేసాడు. వేసిన తర్వాత ఈ షెడ్యూల్ 2+3 మనం యాడ్ చేసుకుంటే మొత్తం బీ కెన్ చూపించుకుంటాం 82,940. ఇక్కడ కూడా గత సంవత్సరం తీసుకుంటాం, ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాం, ఏమి లేకపోతే వదిలేస్తాం. సో అలా షెడ్యూల్ 3 అయిపోయింది. 4 ఏంటంటే చెల్లించిన ప్రతిఫలాలు అన్నాడు. డైరెక్ట్గా 4లో తీసుకున్నాం. మన 4లో వచ్చిన ఆమెను అంత 3,40,200 వచ్చింది. సో దాన్ని డైరెక్ట్గా తీసేసుకున్నాం. చెల్లించిన మధ్యకాలిక బోనసులు ఇచ్చాడు. మధ్యకాలిక అంటే మనం ఆల్రెడీ మనకు అక్కడ ఏమి ఇచ్చాడు, ప్రీమియం తగ్గింపుగా బోనస్ వచ్చింది కాబట్టి అందులో 1,800 తీసేసుకున్నాం. అది చేసేసిన తర్వాత షెడ్యూల్ చేస్తున్నప్పుడు చెల్లించిన మధ్యకాలిక బోనస్ ఒకటి ఇచ్చాడు, అది 4,800. దీనికి యాడ్ చేసి చూపిస్తాం. 3,40,200కి 4,800 యాడ్ చేసి చూపిస్తాం. 3,40,000 అవుతుంది. సో దాని మొత్తం సి అనుకుంటాం. సో మనం మిగిలింది డి కనుక్కోవాలి కాబట్టి అప్పుడు మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, ఈ ఏ మైనస్ బి మైనస్ సి క్యాల్కులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ డి. సో అలా ఏ వచ్చిన 17,71,800 నుంచి 82,940 దాంట్లోంచి 3,40,000 తీసేస్తే అంటే 17,71,800 నుంచి 82,940 మైనస్ 3,46,000 తీసేస్తే వచ్చిన అమౌంట్ 13,42,800 ఇది మిగిలి. వీటికి ఏమైనా వినియోగితాలు ఏమైనా ఉంటే వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో వినియోగితాలు అంటే భవిష్యత్తు వినియోగదారుకి నిర్వనిధులు ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు కాబట్టి వినియోగితాలు వచ్చిన అమౌంట్ ఈ మిగిలిన అమౌంట్నే సో భవిష్యత్ వినియోగదారులకి యూటిలైజ్ చేసుకుంటాం. అలా యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చిన అమౌంట్నే పరిగణలోకి తీసుకుంటాం, అది మొత్తం డీ కన్ తీసుకుంటాం. సో అది ఫర్దర్ ఫీచర్ ఏమో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఈ ఇన్సూరెన్స్ స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ ఈ 13,42,860 ఆ వినియోగదారులకి ఉపయోగిస్తారు ఫర్దర్ ఫీచర్. అంటే భవిష్యత్తులో వినియోగానికి నిర్వహించిన విధులు కింద తీసుకుంటారు. సో ఇది ఇలా చేస్తాం. అంటే ఒక స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మనం 4 షెడ్యూల్ చేస్తాం. ఆ షెడ్యూల్లో వచ్చిన అమౌంట్ని ఇక్కడ రెవెన్యూ ఖాతాలో పే చేస్తాం. రెవెన్యూ ఖాతాలో ఏ కింద తీసుకున్నాం, బీ కింద షెడ్యూల్ 1 అంతా ఏ కింద తీసుకున్నాం, షెడ్యూల్ 2, 3 బీ కింద తీసుకున్నాం, షెడ్యూల్ 4 ఎన్నేమో సి కింద తీసుకున్నాం. సో మిగిలింది అమౌంట్ని మనం వినియోగదారుల భవిష్యత్తు కోసం ఉపయోగించాం. ఆ మిగిలింది ఎలా వస్తుందంటే ఏ మైనస్ బి మైనస్ సి క్యాల్కులేట్ చేస్తే వస్తుంది. సో మన షెడ్యూల్ 1 మళ్ళీ చూడండి, షెడ్యూల్ 1 ప్రీమియం గురించి చెప్పుకున్నాం.
షెడ్యూల్ 2 అనేది కమిషన్ గురించి చెప్పుకున్నాం, షెడ్యూల్ 3 నిర్వహణ వ్యయాల గురించి చెప్పుకున్నాం, షెడ్యూల్ 4 చెల్లించిన ప్రతిఫలాల గురించి చెప్పుకున్నాం. ఇలా నాలుగు షెడ్యూల్ ని ఫేస్ చేసి రెవెన్యూ ఖాతాను తయారు చేసాం. రెవెన్యూ ఖాతాను తయారు చేయడం వచ్చిన మిగిలిన వినియోగ భవిష్యత్తులో వినియోగదారులకి ఉపయోగించుకోవడానికి నిధులు కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా రెవెన్యూ ఖాతాను షెడ్యూల్స్ ప్రకారం చేసుకోవాలి. ఇది బీమా కంపెనీలో సమ్ చేసే విధానం. నెక్స్ట్ సమ్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ చాలా.